నా జీవితం ఇంకా అయిపోయింది, నా జీవితం ఇంకా వెళ్తే నేను బాగుపడను అనేటటువంటి ఆలోచనలో బతికేటటువంటి వాళ్ళు చాలా ఉంటారు. నేను ఏ పూజ చేసినా నాకు ఫలితం లేదు గురుగారు, నా జీవితం ఇంతే, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలి అని బాధపడుతుంటారు. అట్లాంటి వాళ్ళ కోసం పరిహారం చెప్పడానికి నేను ఉన్నా కదా. ఓకే, చెప్తాను ఖచ్చితంగా. శ్రీమాత్రే అమ్మ, ఎవరమైనా కూడా మన జీవితంలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని దాటుకుంటూ వెళ్ళగలగాలంటే మనకి ఒక శక్తి కావాలి. ప్రారంభ కర్మలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఈ జన్మలో మనం అడుగు పెట్టాం, ఈ జన్మలో ఎంతో పుణ్యాత్ములుగా ఉన్నా అందరికీ అన్నీ చేసి పెడుతున్నా మనకి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. మంచి చేసి కూడా అనిపించుకోవాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. అవి ప్రారంభ కర్మ, అలాగే ఇది కలియుగం. మంచి చేసిన వాడి మీదే రాయేస్తారు, పళ్ళిచ్చే చెట్లకే రాళ్ళు తగులుతాయి. ఓకే, ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయవచ్చు అనేటటువంటి విషయం మీద మనం చూసుకుంటే కనుక, ఎవరి జీవితంలో అయితే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు కొన్ని పనులు చేయడం మొదలుపెట్టారు. ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. బద్ధకాన్ని విడిచిపెట్టి బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. రోజు మనం చేసే పూజలు ఫలితాలు లేవంటే మనం కాన్సన్ట్రేటెడ్గా ఎప్పుడు పూజ చేసామని, మనకున్న దరిద్రపు ఆలోచనలు, టెన్షన్లు, అప్పులు వాడు ఇబ్బంది పెడతాడో, ఈ అప్పులు వాడు ఇబ్బంది పెడతాడో, ఈ సమస్య ఆ సమస్య అంటూ మనం మనకున్న టెన్షన్స్తోటే మన జీవితం గడిచిపోతుంది. అది పూజ గదిలో కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చునే పరిస్థితి ఉండదు. బ్రహ్మ ముహూర్తం అలాంటిది కాదు. మనకి 3 గంటల నుంచి 5 గంటల లోపు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఎటువంటి శబ్దము ఉండదు, నువ్వు ఉచ్చరించే మంత్రమే నీకు వినపడుతుంటుంది, ఒక ప్రశాంతంగా ఉంటుంది, ఒక కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ సమయంలో నీ ఇష్టదేవత సంబంధమైనటువంటి మంత్రాన్ని జపం చేయి. ఖచ్చితంగా ఇది ఒక సాధనగా నువ్వు 108 రోజులు ఇది చేయగలిగితే, 108 డేస్ చేయగలిగితే, ఎప్పుడైతే నీ కష్టాలు ఉన్నాయో ఆ రోజు రాసిపెట్టుకో. ఇది 108 రోజులు సాధన చేసిన తర్వాత ఆ రోజు రాసిపెట్టుకో. నీ జీవితంలో మార్పులు ఉన్నాయో చెక్ చేసుకో, ఖచ్చితంగా మార్పులు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మానసికంగా దృఢమైనటువంటి శక్తి వస్తుంది. ఒక మానసిక శక్తి ఎలాంటిది వస్తుందంటే, ఎటువంటి సమస్యనైనా తట్టుకోగలిగే శక్తి వస్తుంది. ఆ సమస్యని ఎలా నేను తొలగించుకొని ముందడుగు వేయాలో ఆ శక్తి వస్తుంది. అంతకంటే మనిషికి కావాల్సింది ఇంకోటి లేదు. బ్రహ్మ ముహూర్తంలో దేవతా మంత్రం జపం చేసినప్పుడు ఖచ్చితంగా ఆ మంత్ర ఫలితం అమోఘంగా ఉంటుంది, సర్వసిద్ధులు కలుగుతాయి. కాబట్టి బ్రహ్మముహూర్తంలో లేవాలి. అలాగే మనకి ప్రతి రాశి నుంచి ఒక రాశికి సూర్యుడు ప్రతీ నెల మారుతుంటాడు. ముఖ్యంగా ఈ సంక్రమణ చూస్తే కనుక 15వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యలో జరుగుతుంటుంది. ఈ 15వ తారీఖు కానీ, 16వ తారీఖు కానీ, 17వ తారీఖు కానీ, ఈ 3 రోజుల్లోనే ఏదో ఒక రోజులో జరుగుతూ ఉంటుంది. బేసిక్గా ఈ 3 రోజుల్లో 15 నుంచి ఖచ్చితంగా 18 లోపు అనుకుందాం. ఈ 4 రోజుల్లో మీకు ఎప్పుడు ఛాన్స్ ఉన్నా ఆ రోజు సూర్యనారాయణ మూర్తిని ఆరాధించడానికి ప్రయత్నం చేయటం. గోధుమ పదార్థాలు ఆ 4 రోజులు, రవి సంక్రమణ జరిగేటటువంటి ఆ 4 రోజులు, అంటే ఆయన ప్రతీ నెల 15వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో ఆయన మారుతూ ఉంటారు. అంటే ఆయన డిగ్రీస్ లెక్కను తీసుకుంటే ఈ మధ్యలో మారుతూ ఉంటారు. ఈ కాలంలో మీరు రొట్టెలు మూగజీవాలకు పెట్టడం, అలాగే ఆ సమయంలో విశేషంగా మంత్రజపం చేసుకోవటం, రవి సంక్రమణ దినంలో ఉన్నటువంటి రోజున కొంచెం చక్కగా సూర్యనారాయణమూర్తిని ఆరాధించడం, ప్రత్యేకంగా సూర్యనారాయణమూర్తి క్షేత్రాలు ఉన్నటువంటి ఆర్సవెల్లి క్షేత్రం కానీ, ఇంకా మంచి క్షేత్రాలు ఉంటే అవి సందర్శించి రావటం, కానీ దగ్గరలో ఉంటే, లేదా ఆ సమయంలో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం అద్భుతమైన ఫలితం ఇస్తుంది, ఐశ్వర్యవంతులను చేస్తుంది, పదవీలు మనకి రావాల్సిన అద్భుతమైన పదవీ యోగాన్ని ఇస్తుంది, ప్రభుత్వ ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేస్తే అవి సఫలీకృతమైన ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. ఇలా చాలా అద్భుతాలు జరుగుతాయి. గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏమైనా కావాలనుకునేటటువంటి వాళ్ళు, హోల్డ్లో పడిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళు ఆ సమయంలో అర్ఘ్యం ఇవ్వటం వల్ల సూర్యుడు సంతోషపడతారు. తాత ముత్తాతల ఆస్తులు లిటిగేషన్లో ఉంటాయి, అసలు ఏది చల్లం లేకుండా ఉంటుంది, అటువంటిది చేస్తే బాగుంటుంది. రీసెంట్గా ఒక సోదరి అడిగింది,
నాకు భర్త లేడండి, నా పిల్లలకి తండ్రి తరపు నుంచి ఆస్తి కావాలంటే నేను సూర్యాష్టకం చదువుతూ సూర్యుడి గర్గం ఇమ్మన్నా. అతి కొంతకాలంలోనే ఆ సోదరి చెప్పింది, మా బావగారు వాళ్ళు ఒప్పుకున్నారండి అని. సూర్యుడు అంటే ఎవరు? తండ్రి. తండ్రికి సంబంధించిన పరిహారం అక్కడ అర్ఘ్యం ఇప్పించిన వెంటనే ఫలితం వచ్చేసింది. ఏదన్నా గ్రహ కారకత్వంతో తీసుకుని పరిహారం చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది. అది జ్యోతిష్ శాస్త్రం యొక్క గొప్పతనం. అట్లా జాగ్రత్తగా లాజికల్గా థింక్ చేసి చెప్పేవాడు జ్యోతిష్కుడు. ప్రతి అంశాన్ని రోజు నేర్చుకుంటూ ప్రతి అంశాన్ని జాగ్రత్తగా సులువుగా వాళ్ళకి అనుకూలంగా చేసి చెప్పేవాడు జ్యోతిష్కుడు. అలాగ మనం చేయగలిగితే అద్భుతమైన ఫలితం వస్తుంది. మీరు ఇది చేసి చూడండి. రవి సంక్రమణ దినం, అలాగే మనం బ్రహ్మముహూర్తంలో లేచి జపం చేసుకోవటం, మన ప్రణాళికలు. మీ దేవుడు ఏ దేవుడైనా, ఆయన ఏ దేవుడైనా ఆ సమయంలో పూజ చేసుకోండి. మీ ప్లానింగ్స్ ఏమైనా కొత్త ఏమైనా ఉంటే ఆ టైంలో ప్లానింగ్స్ వేసుకోండి, కొత్త కొత్త ప్రణాళికలు చేసుకోండి. అప్పుడు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు బ్రహ్మ ముహూర్తంలో చేసినటువంటి శుభ ఫలితం అందుతుంది. శ్రీమాత్రే నమః. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.